రామ్ పోతినేని మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం అందుతుంది రామ్ ఇమేజ్ కు తగ్గట్టుగా దర్శకుడు కథను కూడా సిద్ధం చేశాడట ఇంతకీ రామ్ బోయపాటి సీను సినిమా తర్వాత ఏ దర్శకుడితో సినిమా చెయ్యబోతున్నాడు అనే సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే రామ్ పోతినేని తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామితో అనే బైలాంగ్వెల్ సినిమా చేస్తున్నాడు మరో పక్క బోయపాటి సీను తో కూడా సినిమా చెయ్యబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు ఇప్పుడు రామ్ మరో సినిమా మాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ దర్శకుడు మరెవరో కాదు శంకర్ మాస్ సినిమాలు తీయడంలో శంకర్ దిట్ట అతని సినిమాల్లో హీరో చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు శంకర్ సినిమాల్లో డైలాగులు కూడా అందరిలో ఎనర్జీ నింపే విధంగా ఉంటాయి వీళ్ళిద్దరి కలయికలో సినిమా అంటే ఇస్మార్ట్ శంకర్ కి డబుల్ ఉంటుందనే అనడంలో అతిశయక్తి లేదు రామ్ ఎనర్జీని మ్యాచ్ చేసే కథ శంకర్ వద్ద ఉందట ఈ మధ్యనే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది అయితే శంకర్ పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రాజెక్ట్ నిర్మించాల్సి ఉంది నిజానికి ఆరు నెలల క్రితమే ఈ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కావాలి కానీ పవన్ కళ్యాణ్ కమిటీ అయిన ప్రాజెక్టుల వల్ల లేట్ అవుతుంది జూన్ లేదా జూలైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది శంకర్ సినిమాలను ఫాస్ట్ గా తెరకెక్కించడంలో దిట్ట అన్ని కుదిరితే ఆరు నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ కూడా చేయగలడు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఆరంభంలోనే ఈ సినిమా ఫినిష్ అయ్యే అవకాశం కూడా ఉంది ఈ గ్యాప్ లో రామ్ పోతిని ని బోయపాటి సీను సినిమా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు